డాక్టర్ గారు, నా పేరు నాగలక్ష్మి. నా వయసు 28 సంవత్సరాలు. కాళ్ళు చేతులు నొప్పిగా ఉంటున్నాయి. ఇలా గత 4 సంవత్సరాలుగా పెయిన్ వస్తుంది. దీనికి పరిష్కారం ఉందా? చాలా మందులు వాడాను కానీ ఫలితం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నాగలక్ష్మి గారు, ఇప్పుడు ఈ ఏజ్లో అంటే 28లో కాళ్ళు చేతులు నొప్పి రావడం ఇవన్నీ అబ్నార్మల్, అంటే ఉండకూడదు, ఎవరికి ఉండకూడదు. బట్ కొన్ని కండిషన్స్లో స్టార్ట్ అవ్వచ్చు, ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ అవ్వచ్చు. యూజువలీ ఏమవుతుంది అంటే ఓల్డర్ ఏజ్లో మన బోన్స్ మొత్తం వీక్ అయిపోతాయి. ఎందుకంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ 60+ 70+లో బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల బోన్స్ వీక్ అయిపోతాయి. వీక్ బోన్స్తో పెయిన్ రావడం ఒకటి, దట్స్ ఓకే. బట్ మీ ఏజ్ ఓన్లీ 28, 28లోనే మీకు ఈ నొప్పులు ఉన్నాయంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎందుకు ఉంది అది. సో మోస్ట్ కామన్లీ మనకి ఓవరాల్ బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే కాల్షియం విటమిన్ డి చాలా లో ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ అది రూల్ అవుట్ చేయాలి. మనం టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసి అర్థం చేసుకోవాలి మా బాడీలో అది లో ఉందా లేదా. లో ఎందుకు అవుతుంది? ఫస్ట్ ఇస్ డయట్లో సరిగా మనకి రాదు. అది ఎందుకు రాదంటే మేబీ యూఆర్ వెజిటేరియన్, అంటే నాన్ వెజ్ ఉన్న సరే మీరు మేబీ ఇన్ఫ్రీక్వెంట్ వన్స్ అ వీక్ అట్లా తింటారేమో. సో దాంట్లో వెజిటేరియన్ ఫుడ్లో ఎక్కువ రాదు. అది కూడా మీరు వెజిటేరియన్ ఉండి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ పనీర్ కర్డ్ అట్లా ఎక్కువ తీసుకోకపోతే ఇంకా డెఫిషియన్సీ వస్తుంది. సో ఈ విటమిన్ డి కాల్షియం లో ఉంటే బోన్ ఓవరాల్గా వీక్ అయిపోతుంది. సో ఆ నొప్పి స్టార్ట్ అవ్వచ్చు. సో అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్థరైటిస్. అంటే ఆర్థరైటిస్ అంటే కొంతమంది ఆలోచిస్తారు ఏజ్ రిలేటెడే, సో ఓల్డ్ ఏజ్లోనే అవుతుందని, కానీ కాదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఆర్ సీరో నెగటివ్ ఆర్థరైటిస్ అని కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. ఇలాంటి ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే మన బాడీలోనే ఒక రియాక్షన్ ఫామ్ అవుతుంది. సో ఆ రియాక్షన్ వల్ల మల్టిపుల్ జాయింట్స్, సో మీ చేతులు కాళ్ళు అంటున్నారు కదా, సో మోస్ట్ కామన్లీ ఫింగర్స్ దగ్గర, టోస్ దగ్గర, ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్స్లో అలాంటి ఏరియాస్లో పెయిన్ స్టార్ట్ అవుతుంది. దీనికి అగైన్ కన్ఫర్మేషన్ కోసం కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ఆ బ్లడ్ టెస్ట్లో మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత స్పెసిఫిక్ మెడిసిన్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అదే తీసుకోవాలి. మామూలుగా జనరల్గా మల్టీవిటమిన్స్ టానిక్స్తో ఈ ప్రాబ్లమ్ ట్రీట్ చేయకూడదు మనం, అది ఇఫెక్ట్ ఉండదు దాంట్లో. సో యూ హ్యావ్ టు టేక్ దట్ మెడిసిన్. సో ఒకసారి ప్రాపర్ డయాగ్నోసిస్ చేసిన తర్వాతనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సో ఈ టూ కామన్ కాజెస్, బోన్స్ అండ్ జాయింట్స్ పెయిన్ ఈ యంగ్ ఏజ్లో, బట్ దెర్ ఆర్ సమ్ అదర్ కాజెస్. సో మీరు ఒకసారి చెకప్కి వస్తే డెఫినెట్లీ యూ విల్ అండర్స్టాండ్.